మేలైన వరి వంగడాలను సాగు చేసే విధంగా రైతాంగాన్ని చైతన్యవంతం చేసే బాధ్యత అధికారులపై ఉందని మంత్రి పేర్ని నాని అన్నారు. ఖరీఫ్ సన్నద్ధతపై ఆదివారం మచిలీపట్నంలోని జెడ్పీ కన్వెన్షన్ హాల్లో వ్యవసాయ సంబంధిత శాఖ అధికారులతో ఆయన సమీక్షించారు. రైతుకు ప్రతి అవసరం కూడా రైతు భరోసా కేంద్రంలోనే లభించాలి. ఆ గ్రామంలో వారి ఊరు పొలిమేర దాటకుండా ప్రతి రైతుకి కూడా వ్యాపారానికి మొదలుపెట్టేప్పటికి కావాల్సినటువంటి
పోషకాలు కానీ అంటే జిప్సం కానీ జింక్ కానీ ఇట్లాంటి వాటి దగ్గర నుంచి విత్తనాలు కానీ ఎరువులు కానీ పురుగు మందులు కానీ ఆఖరికి పంట అమ్ముకోవాలన్నా కూడా సలహాలు అక్కడే దగ్గర రావాలి ఆఫీసర్ రెగ్యులర్ గా ఒక రైతు భరోసా కేంద్రంలో వ్యాపార అధికారి ఉంట కూడా ఉండాలి అలాగే పంట కావాల్సినటువంటి సలహాలు పండించడానికి కావాల్సిన సలహాలు సూచనలు కాకుండా అమ్ముకుంటా కూడా ఊరు పొలమేర దాటకుండానే పొలంలోనే ప్రభుత్వమే లారీ పెట్టి ధాన్యాన్ని లారీకి ఎక్కిచ్చి అమ్మించుకునేదానికి వారి ఊరు కదలకుండానే వారి అకౌంట్ లో డబ్బులు పడేదానికి మరి జగన్ మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం నిరంతరం పరివేక్షిస్తూ ఆ కార్యక్రమాన్ని అమలు చేసేదానికి కృషి చేస్తుంది దానిలో భాగంగా కృష్ణా జిల్లాలో రైతు భరోసా కేంద్రాల నుంచి రైతులు విత్తనాలు ప్రభుత్వం అధికృత అంటే ప్రభుత్వమే రైతు సప్లై చేస్తే గనక ఒకవేళ విత్తనంలో ఏమైనా తప్పొప్పులు ఉంటే విత్తనం మొలకెత్తపోయినా ఎక్కడ బెరుకొచ్చినా కూడా ఆ నష్టాన్ని ప్రభుత్వమే బాధ్యత తీసుకుని భరించడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఒక నమ్మకమైనటువంటి వ్యవస్థ ద్వారా రైతు విత్తనాలు పొందడం అనేది ఒక మంచి పద్ధతి అనేది జగన్ మోహన్ రెడ్డి గారు నమ్మారు దానికోసం అని చెప్పని గడచిన సంవత్సరం సుమారుగా 11,000 క్వింటాల్ మాత్రమే రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతులు విత్తనాలు పొందునారు అందుకోసం రైతుల్ని చైతన్యవంతం చేసి కనీసం 35,000 నుంచి 50,000 క్వింటాళ్ల ధాన్యాన్ని అంటే విత్తనాల్ని రైతులకు అందించేదానికి వేగవంతమైన చర్యలు తీసుకుంటానికి రైతుల్ని ఎడ్యుకేట్ చేయడానికి రైతుల్ని చైతన్యవంతం చేయడానికి ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది అట్లాగే ప్రజలు తినటానికి వినియోగించినటువంటి రకాల్ని సాగు చేయొద్దనే సలహాని కూడా రైతులకు ఇవ్వడానికి వ్యాపార శాఖ ద్వారా కోఆపరేటివ్ శాఖ ద్వారా విస్తృతమైనటువంటి ప్రచారాన్ని రైతులకు దగ్గరికి తీసుకెళ్తా కూడా ఈ సమావేశంలో నిర్ణయం చేయడం జరిగింది దాని మేరకు అంటే ఎవరైతే ప్రజలు వినియోగించడానికి అవకాశం లేనటువంటి వినియోగించినటువంటి వరి వంగడాలని విత్తటం వల్ల సాగు చేయటం వల్ల నష్టపోయేది రైతే కాబట్టి ప్రజలు విరివిగా ఆహారంగా తీసుకునేటువంటి వరి వంగడాలను మాత్రమే సాగు చేయమని చెప్పని దానికి కావాల్సినటువంటి సమాచారం అంతా కూడా అగ్రికల్చర్ వ్యవస్థ ద్వారా ప్రతి సచివాలయంలో ఉన్నటువంటి అగ్రికల్చర్ ఆఫీసర్ ద్వారా రైతులను చైతన్యవంతం చేయడానికి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం బాధ్యతలు చేపట్టింది.